కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఎప్పుడో వేసిన రోడ్లు చిన్నపాటి వర్షానికి కుంతల్లా తలపిస్తున్నాయని, కావున అన్ని వార్డుల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీ ఏర్పాటు అయినప్పటి నుండి ఇంతవరకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డుల్లో ఒక్క పని కూడా చేపట్టలేదని చైర్మన్ తో వాగ్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి రఘు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు ఆ పని మొదలు పెట్టారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కమిషన్ తింటుర్రా, మరి బాధ్యత బిల్ పాస్ చేసుకుని తింటుర్రా, ఏమవుతుంది? అంటే మూడు వాడే ఉందా, ఆరో వాడే ఉందా, పదమూడో వాడే ఉందా, నాలుగో వాడే ఉందా? అంటే వాళ్ళ వాళ్ళకి చేసుకుంటారు కానీ మా వాళ్ళకి అసలు వాళ్ళు ఏంటి దౌర్జన్యం. ఫస్ట్ వార్డులో ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా మేము కంటే మీడియా ముందు చెప్పాడు రేపే పని స్టార్ట్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడేమో కమిషనర్ మళ్ళీ చైర్మన్ బదులుకొని మళ్ళీ మాట్లాడుకొని ఆ పని ఇప్పుడు రాదు, ఎండాకాలం అవుతుంది. వాళ్ళకి ఎందుకంటే ఎండాకాలం నేను ఉండి చేపిస్తానని కూడా చెప్పాను కదా. వీళ్ళు ఏదైతే ఎక్కువ కమిషన్లు మిగుతాయో ఆ పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు, ఇది కమిషన్ల కోసం చేస్తున్నారు. చెప్తే ఈ ఊరు డెవలప్మెంట్ కాదు, ఇది బంగారం తెలంగాణ అని మొత్తం మీద ఇది బుద్ధ తెలంగాణ బుద్ధ మున్సిపాలిటీ చేస్తున్నది దీన్ని.